పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ఉదయం జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు అలాగే చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత ఎంతగానో పాడైపోతుందని, మాదక ద్రవ్యాలను యువత పూర్తిగా నిషేధించాలనే సదుద్దేశంతో ర్యాలీని నిర్వహించారు. స్వతంత్ర సమరంలో మరణించిన వీరులను స్మరించుకుంటూ చేస్తున్న కార్యక్రమమే ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమమని కాలేజీ యాజమాన్య విద్యార్థులు అన్నారు. పన్నెండవ తేదీ 2022 జేఎన్టీయు కాకినాడ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట ఆధ్వర్యంలో మేము మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈరోజు 2 కిలోమీటర్స్ ర్యాలీ నిర్వహించాము. ఇందులో మా విద్యార్థిని విద్యార్థులు, మా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దీనిలో ముఖ్యమైన థీమ్ ఈరోజు యువత మారక ద్రవ్యాలను నిషేధించడం వల్ల యువత మార్గదర్శకం పాడైపోతుందని, మార్గదర్శకాలను ఎంతైనా నిషేధించాల్సిన కారణం ఉందని చెప్పి ఈ ఆజాదీగా అమృత మహోత్సవ 75 స్వతంత్రాల భారతదేశం మహోత్సవాల సందర్భంగా ఈ థీమ్ని తీసుకునే ఈరోజు 2 కిలోమీటర్ ర్యాలీ నిర్వహించామండి. మన పెద్దలు చాలామంది ఎంతో వాళ్ళ ప్రాణాలకు కూడా అర్పించి మనం ఈరోజు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఉడతాభక్తిగా ఈ స్వతంత్రం భారతదేశంలో మనం కూడా ఉన్నాం కాబట్టి చెడుని నిర్వర్తించాలి, చెడుని ఎంతైనా ఉక్కుపాదంతో ఆపాలనే భావంతో ఈరోజు మేము మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 2 కిలోమీటర్ల ర్యాలీని నిర్వహించాము. ఇందులో పాల్గొన్న మా విద్యార్థులందరికీ జేఎన్టీయు కాకినాడ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట విద్యార్థులందరికీ, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి మాతరం, వందే మాతరం, వందే మాతరం, మారక